నన్నోసమే పుట్టినవాడ బేదెవరు, నిన్న బేదెవరు, ఆ బేదెవరు, నిన్న బేదెవరు, జనం మాటనే పట్టినవాడ బేదెవరు, నిన్న బేదెవరు, ఆ బేదెవరు, నిన్న బేదెవరు. గుమ్మాలకు పారాణిని జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు. గుమ్మాలకు పారాణిని జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు. జనం కోసమే పుట్టిన వాడ బేదెవరు, నిన్న బేదెవరు, ఆ బేదెవరు, నిన్న బేదెవరు. జనం మాటనే పట్టిన వాడ బేదెవరు, నిన్న బేదెవరు, ఆ బేదెవరు, నిన్న బేదెవరు. గుమ్మాలకు పారాణిని జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు. జనం కోసమే పుట్టిన వాడ బేదెవరు, నిన్న బేదెవరు, ఆ బేదెవరు, నిన్న బేదెవరు. జనం మాటనే పట్టిన వాడ బేదెవరు, నిన్న బేదెవరు, ఆ బేదెవరు, నిన్న బేదెవరు. గుమ్మాలకు పారాణిని జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టిన వాడ పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు.
మోపాల మండలం నేల్కల్ గ్రామానికి చెందిన నేను ఏ విద్యాసాగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ టీఆర్ఎస్ తరఫున చేస్తున్నాను. గోవర్ణ గారి బాజిరెడ్డి గోవర్ధ అన్న గారి ఆశీర్వాదంతో మరి నేను మరి ముందుకొచ్చి ఈరోజు గతంలో మరి టీఆర్ఎస్ కోసం చాలా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మా గ్రామ ప్రజలకు అందించినాను. మరి మునుముందు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి పథకాలైనా కూడా ఎటువంటి పథకాలు కూడా ప్రవేశపెట్టినా మరి అటువంటి ఆ పథకాలన్నింటినీ కూడా మా గ్రామ ప్రజలకు అందించి మరి మా గ్రామాన్ని సువర్ణ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి అదేవిధంగా సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి నేను మరి మీ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మలారా అక్కలారా మరి అన్నలారా తమ్ముళ్ళారా మీ అందరికీ నేను దయచెప్పేది ఒకటే, మన గ్రామంలో కాంగ్రెస్ వస్తే ఇంకా మనకు ఎటువంటి అభివృద్ధి జరగదు. కాబట్టి మరి టీఆర్ఎస్ తరఫున నేను పోటీ చేసినా దయచేసి మీరందరూ మరి నన్ను గెలిపించి మీ అభివృద్ధి పథకాలన్నీ మీరు పొందగలగాలని నేను కోరుతున్నాను. మీరు ప్రతి ఒక్కరు మన ఊర్లో ఏంటంటే చదువుకొని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ విజ్ఞప్తి దయచేసి నేను విజ్ఞప్తి చెప్పేదంటే ఒక ఊరు ఒక పక్కన కొట్టుకోపోతుంటే మరి నేనొచ్చి దాన్ని కాపాడడానికి నేను వచ్చి ఇప్పటి వరకు మీకు ఉపాధి హామీ కానీ మరియు అదేవిధంగా మీకు అన్ని ప్రభుత్వ పెన్షన్లు కానీ మరియు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క దాని మీద నేను మీకు ఇప్పటివరకు చేసినాను. ఇంకా మునుముందు ఇప్పుడు ఎంపీటీసీగా ఉండి చేసినాము కాబట్టి ఇంకా మునుముందు సర్పంచ్గా గెలిపిస్తే చాలా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరికీ గ్రామ నేలకల్ గ్రామ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పనిచేసే వారికే ఓటేసి గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి నేలకల్ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఉంగరం గుర్తుకై ఓటు వేసి నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని మీ దయచేసి గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను.